రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు నేను కోరుకున్నాను తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అన్కోకి తెలియజేయమని భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది కరెక్ట్ గా సాక్ష్యాధారాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళటం మనందరం కూడా కళ్ళారా చూసాం ఈ రోజు ఆయనకి స్నేహ బ్యారక్ లో ప్రత్యేక గది ఇవ్వడం జరిగింది అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్ ఖైదీ నంబర్ 7691 అనే ఒక నంబర్ ని కేటాయించడం జరిగింది అండ్ సీసీ కెమెరాలు పెట్టారు కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది అయినా కూడా ఈ రోజు బయట ఆయన కొడుకు గాని అచ్చం నాయుడు గాని వాళ్ళ గగ్గోలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత మంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంత మందిని జైళ్ళకు పంపించాడు ఎంత మందిని పైకి పంపించాడు ఎంత మందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయపెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు జైలుకి వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య అది అక్రమ కేసు అంటారు ఇది అక్రమ కేసు కాదు అడ్డంగా దొరికిపోయిన కేసు ఈ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది యువత బాగా గమనించాల్సిన విషయం ఈ రోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది మిగతా చోట్ల కూడా ఉంది అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సింది పోయి ఈ రోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ని క్రియేట్ చేసుకొని ఈ రోజు దాదాపుగా 241 కోట్ల రూపాయలు అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను బాబొస్తే జాబ్ వస్తుందని 2014 లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకుని మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి 2024 లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది 2 లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే 260,000 మందికి వాలంటీర్లుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ద్వారా ఇప్పటికే 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే భారీ పరిశ్రమల ద్వారా 85,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపుగా 12 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇది యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు యూత్ కి ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకి మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా మంచి చేయండి మీరు మానిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమాన్ని అందించండి అంటే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉందని కాకి కబుర్లు కుంటి సాకులు చెప్పి ప్రజలకు ఏమీ చేయకుండా ఈ రోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాద్ లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు ఆ ప్యాలెస్ లో ఇక్కడ దోచుకున్నవన్నీ దాచుకున్నారు కాబట్టి కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పత్రికల వాళ్ళని కూడా లోపలికి రానీయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు రాష్ట్రం సంక్షోభంలో ఉంది సంక్షోభంలో నుంచి నేను అవకాశాలను సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్ లో కూడా చెప్తాడు ఓహో అనుభవం ఉంది కదా రాష్ట్రం విడిపోయింది ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదని సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకి ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మీరు చూస్తే ఎండాకాలం వస్తే చాలు హెరిటేజ్ మజ్జిగ అంటూ ఏ విధంగా
నామినేషన్ పద్ధతిలో ఇస్తారు. పండగలు వస్తే చాలు, సంక్రాంతి చంద్రన్న పండగ, అలాగే ఏమంటారు తోఫ అని చెప్పి పప్పులు ఉప్పులు నెయ్యిలు అన్నీ కూడా అన్ని నామినేటెడ్ పద్ధతిలో ఎలా దోచి హెరిటేజ్కి ఇచ్చారో మీరు చూస్తున్నారు.